ఇరుకింట్లో ఇద్దరు పెళ్ళాలు, ముహూర్తం షార్ట్. ఓం వెంకటేశాయ నమః. ఇరుకింట్లో ఇద్దరు పెళ్ళాలు, ఇరుకింట్లో ఇద్దరు పెళ్ళాలు. ఈ కనక మహాలక్ష్మి కన్స్ట్రక్షన్ కంపెనీకి మంచి ఫౌండేషన్ వేసి ఈ కంపెనీని నన్ను నిలబెట్టేలా దీవించండి. ఆహా, మళ్ళీ నీ నడుములోని మడతలు చూస్తుంటే నొక్కారనిపిస్తుంది. పొద్దు నరసింహ, కిచెన్ లో పాలు పెట్టొచ్చాను, పొంగిపోతాయి. ఇంకేది పాలు కాదే, నీలోని పరువాలు. రే నరసింహా, నరసింహా, వా ఈడొకడు, వాడు నొక్కడు, నన్ను నొక్కనివ్వడు. వస్తున్నా సార్. అరే నరసింహ కాదు, నరసింహ, నరసింహ నాయుడు. ఎంతో కాలం వేట కొడవళ్లతో, నాటు బాంబులతో ఆడుకుని ఆడుకుని బోరు కొట్టి విసిగి వేసారి. చివరికి ఒక నిర్ణయానికి వచ్చి ఇక్కడ చేరా. నీ డైలాగు లాపి కొత్తగా జాయిన్ అయిన పియ్యని పిలుస్తావా? సరే, వీడు చేసే పని తక్కువ, కొట్టే పోజ్ ఎక్కువ. రజిత, ఆ సిమెంట్, ఐరన్, మిగతా కన్స్ట్రక్షన్ మెటీరియల్ అన్ని అర్జెంట్ గా కావాలన్నాను. లెటర్ స్టెప్ చేయించావా? అన్ని చేయించాను సార్. గుడ్, మీరు సైన్ చేస్తే డిస్పాచ్ చేస్తాను. అర్జెంట్గా డిస్పాచ్ చేయండి. అలాగే సార్. ఎవరయ్యా నువ్వు? ఐ యామ్ కృష్ణ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి. పేరు కృష్ణ అయితే మాత్రం కృష్ణ ఎక్స్ప్రెస్ లా గుద్దుకోవాలా? ఎవరయ్యా నువ్వు? ఆఫీస్ లో ఏమిటి రొమాన్సింగ్? ఐ యామ్ కృష్ణ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఆహా, ఇదిగోండి నా అపాయింట్మెంట్ ఆర్డర్స్. ఎంత ఫాస్ట్ గా వచ్చేవాడు, ఆఫీస్ లో కాదు, మిలిటరీ లో జాయిన్ అవ్వాల్సింది. పద, నీ సీట్ చూపిస్తాను. పదండి, నాతో రండి.
ఇదిగో ఇదే మీ సీట్. ఓకే హ్యాపీగా కూర్చొని పని చేసుకోండి. థ్యాంక్ యూ. తాతయ్య అమ్మమ్మ మీ ఆశీర్వాదం నాకు ఫలించింది. రావుకాలం రాకముందే జాయిన్ అయిపోయాను. ఏడుకొండలవాడ వెంకటరమణ మీరు నన్ను ఆశీర్వదించండి. అమ్మయ్యా రైట్. ఓకే అద్దెలు దొరకడం చాలా కష్టం. టూలెట్ బోర్డ్స్ ఉండవా? అద్దెలు దొరకడం కష్టం ఇక్కడ. అదంతా నాకు తెలీదు. ముందు నాకే ఇల్లు చూపించు. చూపిస్తా. ముందు నాకు చూపించు. ముందు నాకే. ముందు నాకు. ముందు నాకు. అరే ముందు నాకంటే పోట్లాడుకోకండి. చూపిస్తాగా. అదిగో టూలెట్. హలో నమస్తే అండి. నమస్తే అండి. అద్దెకి ఇల్లు కావాలి. ఇస్తాం. అద్దె 5,000. 5 నెలల అడ్వాన్స్. కరెంటు బిల్లు సెపరేటు, వాటర్ బిల్ సెపరేట్, మెయింటెనెన్స్ సెపరేట్ అండి. అవును వాళ్ళిద్దరూ భార్యాభర్తలేగా. సెపరేట్. సారీ అండి బ్యాచిలర్స్ ఇవ్వం. చాలా సంతోషం. పదండి. ఈ ఇల్లు నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా బాగా నచ్చారండి. అడ్వాన్స్ ఇమ్మంటారా? అడ్వాన్స్? ఏంటి ఆడపిల్ల కనబడగానే అడ్వాన్స్ అయిపోతున్నా? ఇల్లు లేదు గిల్లు లేదు. పావమా. పాపం ఆడపిల్ల ఎక్కడ పోతుంది? నీ చెల్లెలాంటిది. ఏంటి ఏంటి నువ్వు సొలు కచ్చుకున్నావేంటి? వంటింట్లో వంట చేయడం మానేసి ఇక్కడ వాడిని లోపలికి తీసుకెళ్లి ఉతుకుతుంది. మనం వేరే చూసుకుందాం. రండి రండి రండి. ఇల్లు చాలా బాగుంది. నేను బాగాలేనా? మీరు బాగున్నారనుకోండి. అయితే నైట్ అంతా ఉంటారా? నైట్ అంతా? ఒక్క రాత్రే కర్మ. 3 సంవత్సరాలు ఉంటాడు. 3 సంవత్సరాలా? నేను 3 రాత్రులు అనుకున్నాను. 3 రాత్రులా అంటే అబ్బా. అసలు మీకు ఇల్లు చూడడం నా వల్ల కాదు. ఇది నీ వల్ల. ఇది నీ వల్ల. నువ్వే ఇలాంటి అలా మనసుంటే మార్గం ఉంటుంది. మనసుంటే మార్గం ఉంటుందా? ఆనంద నిలయం అనే ఒక ఇల్లుంది. ఒక కండిషన్ మీద ఆ ఇంట్లో పోర్షన్ ఇప్పిస్తాను. కాకపోతే మీరిద్దరు భార్యాభర్తలుగా నటించు. ఓకే బాబు, ఇంటి కోసం నటిస్తాను. వెరీ గుడ్. హలో ఆడపిల్ల ఒప్పుకుంది. హౌ అబౌట్ యు? అమ్మో నావల్ కాదు. సిగ్గులేదు. ఆడపిల్ల ఒప్పుకుందని చెప్తున్నా కదయ్యా. అయితే నాకు ఓకే. ఆ ఆనంద నిలయం గురించి ఒకసారి చెప్పు. ఆనంద నిలయం అంటే పెద్ద హౌస్. ఆ ఇంటి ఓనర్ పేరు అనసూయమ్మ గారు. మనిషి చూడటానికి గంభీరంగా ఉంటుందే కానీ ఆమె మనసు వెన్న. వీరి పేరు ఈస్టు వెస్ట్. ఆ ఇంటికి వంటవాడు పనివాడు అన్నీ వాడే. ఈ పక్క పోర్షన్లోని జంట కళ్యాణి రవితేజ. ఒకరిది డే డ్యూటీ అయితే మరొకరిది నైట్ డ్యూటీ. దాని పక్క పోర్షన్లోని జంట గజం గుండు. వార పేరు చెప్తే గుండుకు దడ. ఎప్పుడైనా మందెక్కువై గుండు రెచ్చిపోతే భార్య గజం వాడికి కోటింగ్ ఇస్తూ ఉంటుంది. మీరు చూస్తున్న ఆ పోర్షన్లో ఇద్దరు పిల్లలతో ఉన్నావిడ పేరు మహాలక్ష్మి. ఇంటికి దీపం ఇల్లాలు టైపు. ఆవిడ మొగుడు ఇప్పుడు అక్కడ లేడు. మరి ఎక్కడున్నాడు? నీ ముందున్నాడు. నువ్వేనా? ఆ పోతే మీరిద్దరూ భార్యాభర్తలుగా చేయడానికి రెడీ అయితే అనసూయమ్మ గారికి అడ్వాన్స్ ఇద్దాం. అయితే పద పదండి. చూడటానికి సీతారాముల లక్షణంగా ఉన్నారు. ముహూర్తం బాగుంది. మీరు మీ పోర్షన్కి వెళ్ళిపోండి. రండి ఆ సూట్కేసులో ఇవ్వండి. ఆగండి. ఏమయ్యా అసలు నీకు బుద్ధుందా? ఏంటమ్మా వీళ్ళిద్దరు సీతారాములా కాకుండా రాధాకృష్ణులా కనబడుతున్నారా? కొత్త దంపతులు కొత్తగా ఇంటికి వస్తున్నారు. హారతి ఇచ్చి లోపలికి తీసుకువెళ్ళాలని తెలీదా? నేను హారతి ఇవ్వాలా? అబ్బా నువ్వు కాదులేవయ్యా, రామ్మా. చూడు
తలుపులు తెరిచినంత వరకే మన ఇద్దరం మగుడు పెళ్ళాలం. నేను అదే చెప్తున్నాను, తలుపులు వేసినాక మన ఇద్దరికి ఏ సంబంధం లేదు. అమ్మ తస్సదయ్యా, అంటే వీళ్ళిద్దరు మగుడు పెళ్ళాలి కాదన్నమాట. అలా అయితే నువ్వు ఇంకో వెళ్ళి చూసుకో. నాకేం కర్మ పట్టింది? నేను పెళ్ళంగా నటించబట్టే నీకు ఇల్లు దొరికింది. నేను మొగుడుగా నటించబట్టే నీకు ఇల్లు దొరికింది. అర్జెంటుగా ఇచ్చి అమ్మగారు చెప్పాలి. ఇలా తస్సదయ్యా. కృష్ణగారు ఏం నర్సింహ ఈ టైంలో వచ్చావు? రావాల్సిన టైంలోనే వచ్చాను. ఆ ఈస్ట్ వెస్ట్ కాడికి మీరిద్దరు మొగుడు పిల్లలు కాదని తెలిసిపోయింది. అనుసూమ్మ గారిని తీసుకురావడానికి వెళ్ళాడు. ముందు వెళ్ళి అమ్మాయి పక్కన పడుకోవయ్యా బాబు. అమ్మో ఇదేమిటిది, అంశాలు రెండు ఎడంగా ఉన్నాయి. ఆ ఈస్ట్ వెస్ట్ గారు ఆల్రెడీ రాశారని కనిపెట్టి అనుసూయ్య గారిని ఏ నిమిషాలు తీసుకుని రావచ్చు. రెస్సమ్మ నువ్వు ఇట్రా, రామ్మ చెప్తాను. కృష్ణ గారు పట్టండి, రెస్సమ్మ ఇక్కడ పడుకో. పడుకోమ్మా, పడుకోండి పడుకోండి. కృష్ణగారు మీరు అక్కడ పడుకోండి. కొంచెం దగ్గర రండి. కృష్ణగారు హ్యాండ్ అలా వెయ్యండి. అది ఇప్పుడు లెగ్ ఇక్కడ. కాలు కూడా తప్పదమ్మా. నిన్ను ఏమండి, మన ఇంటి ఓనర్ లేరు, అనసూయమ్మ గారు. ఆవిడ చాలా మంచివారండి. మంచిదంటే దేవత. మనకి బాబు పుడితే అన్వేషణ్ పేరు పెట్టుకుందామండి. అమ్మాయి పుడితే అనసూయ అని పేరు పెట్టుకుందాం. నిన్ను చూస్తుంటే కోనసీమలో కోతకొచ్చిన పంట చేను గుర్తుకొస్తుంది. అయితే పంట చేను కోతకొచ్చిందన్నమాట. కృష్ణ, కృష్ణ. ఏంటంటే? అమ్మ ఏం చేస్తుంది? లోపల స్నానం చేస్తుందండి. నీతో ఓ విషయం చెప్దామని వచ్చాను. చెప్పండి అంటీ. చూడు బాబు, ఈ రోజు నుంచి నువ్వు నా అల్లుడివి, రజిత నా కూతురు. కొత్త కాపురం, అలవాటు అయ్యేంత వరకు అంతా కొత్తగానే ఉంటుంది. అమ్మాయిని వంట అది ఇది అని ఇబ్బంది పెట్టద్దు. నీ ఆఫీసు కూడా క్యారియర్ నేనే పంపిస్తాను. మీ ఇద్దరు హ్యాపీగా ఉంటూ ముందు ఆ పని చూడండి. ఆ పని? అదే బాబు, నన్ను అమ్మమ్మని చేసే పని. అమ్మమ్మని చేసే పని? పిచ్చిది, మంది యాక్టింగ్ అని తెలియదు పాపం. రెండు సార్. ఇప్పటికి ఎన్ని వాయిదాలయ్యమ్మా? 10 వాయిదాలండి. అంటే 8 వాయిదాలు ఇంకా బాకీయా? మూర్ఖుడా. నిజం చెప్పంటావా అబద్ధం చెప్పంటావా? నిజమే చెప్పు. బంధాలు వేసే నీ అందం చూస్తుంటే నాకు మర్చిపోతుంది. మహారాజు శ్రీ గౌతమ్ రాజు గారికి నేను చెప్పేది ఏమనగా, పరాయి స్త్రీ అందాల గురించి మాట్లాడడం మనకు భావ్యం కాదని నేను విన్నవించుకుంటున్నాను. అందువల్ల నేను చెప్పేది ఏమనగా, మన హద్దుల్లో మనం ఉండడం మనకి మన ఉద్యోగానికి మంచిదని భావిస్తున్నాను. ఇట్లు మీ శ్రేయోభిలాషి భవదీయుడు విధేయుడు జగన్నాథ పంతులు. అబ్బే ఇక్కడ పొలాలు అమ్మరండి, ఇడ్లీలు పూరీలు అమ్ముతారండి. మహారాజు శ్రీ గౌతమ్ రాజు గారికి నేను చెప్పేది ఏమనగా, ఆ వ్యక్తిని చూచిన ఎడల పల్లె నుంచి వచ్చిన పెద్ద మనిషిలా గోచరించున్నాడు. మనం చదువుకున్న వాళ్ళం, అందువల్ల ఆ వ్యక్తిని గౌరవించడం మన బాధ్యతగా భావిస్తున్నాను. అయ్యా తమరు ఆశీనులు కండు. అది ఏం భాష మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదండి. ఆయన అంతేలండి, ఒరిజినల్ తెలుగు, యు కాంట్ అండర్స్టాండ్. అది సరే, తమరు ఏ పని మీద వచ్చినట్టు? పని మీద వచ్చానండి. అవుట్ ఆఫ్ సిటీ లేదండి. ఏంటంటే అవుట్ ఆఫ్ సిటీ అండి. మహారాణి శ్రీ యామా గారికి ఆ పెద్ద మనిషి చెప్పేది ఏమనగా, ఆయన ఉద్దేశ్యం. ఇదో చూడు బాబు, నీ ఆకారం చూస్తుంటే పొలం కొనే వాళ్ళ కనబడలేదు, పొలం అమ్మి మెక్కే వాళ్ళ కనబడుతున్నావు. ఓ సోస్ మాది ఏ ఊరు అనుకుంటారండి? ఏ ఊరు? అమలాపురం అండి. మా అబ్బాయి అమెరికాలో ఇంజనీరింగ్ చేసి ఉద్యోగం చేస్తున్నాడండి. హైదరాబాద్ మాదాపూర్లో 6 ఎకరం పొలం కొనుమని ఉత్తరం రాశాడండి. మరి అలా చెప్పవే. ఇదిగో నీకు కావాలంటే 6 ఎకరం కర్మా, 6 ఎకరాలు అడిగే ఉన్నాయి, కానీ 6 ఎకరం 6 లక్షలు. చా నా చెవిలో పువ్వు పెట్టుకున్నారా? మా ఊళ్ళో 6 ఎకరం 6 లక్షే. అబ్బే మా చెవిలో పూలు ఉన్నాయి. అది సరిగా నీకు కావాల్సిన పొలమే కదా.
స్థలం చూపించు. పొలమే కదా, రండి చూపిస్తాను. ఇదిగో ఇక్కడ ఉందండి. అయ్యి బాబా బాబా, నాకు కావాలి చిన్నమొక్క కాదు, అర ఎకరం పొలం ఉండే. ఇదిగో బాబా, మ్యాప్లో అంతే కనపడుతుంది కానీ ముందు అడ్వాన్స్ కొట్టు. మరి పొలం చూపించుకుంటే అడ్వాన్స్ ఎలా ఇస్తారండి? ఇదిగో హేమ, ఆ పొలం ఆయన కావాలన్నారు కదా, ఆయనకి ఇచ్చే. అయ్యి బాబా రాకండి, ఆ పొలం నాకు కావాలండి. కావాలంటే ఇదిగో అడ్వాన్స్ తీసుకోండి. అలా రాదానికి చూసుకుంటున్నాం కదా. లెక్క పెట్టుకోండి బాబు. లెక్క పెట్టుకుంటావా? మగవంతుడా, నా సహ ఉద్యోగ పాపుల్ని నువ్వే కాపాడాలి. నరసింహ, నరసింహ టిఫిన్ పట్టుకురా. నరసింహ బయటికి వెళ్ళాడమ్మా, మీకు క్యారేజ్ ఇమ్మన్నాడు. రజిత, ఆకలిస్తుంది, త్వరగా వడ్డించు. ఏంటి మొగుళ్ళలాగా పెత్తనం చేస్తున్నావు కదా? అదంతా ఇంట్లో, ఇక్కడ నీ భోజనం నువ్వే వడ్డించుకో. ఫిష్, మటన్, అన్నీ నాకు ఇష్టమైన ఐటమ్సే. సారీ, ఎన్వి కలిస్తే నేను తిన్నాను. ఇక రాత్రికే రెండు అరటిపళ్ళు, గ్లాస్ పాలు తాగుతానంతే. అది నీ కర్మ, నాకు మాత్రం ఆకలిస్తుంది బాబు, నేను తింటాను. హ్యాపీగా తిను. అరటిపళ్ళు పాలు కూడా దొరకలేదు. ఇది ఊరా అడవ్యా? ఊరికి బానే ఉందిగా. నువ్వు బానే ఉందంటో హ్యాపీగా చికెన్ మటన్ తింటు. మరి నేను ఉపవాసం ఉన్నాను, ఇక మంచినీళ్ళే దిక్కు. ఏం చేస్తాను, వెళ్ళి అవైనా తాగొస్తాను. దేనికి? నా కోసం అరటిపళ్ళు పాలు తెచ్చినందుకు. థాంక్స్ అవసరం లేదు, కానీ దానికైన ఖర్చిస్తే చాలు. ఈ సంసారాలు ఏ లోటు లేకుండా హాయిగా ఉండాలని, మీ భర్తల ఆయుర ఆరోగ్యాలను కాపాడమని ఆ నాగమ్మ తల్లికి మొక్కుకోండమ్మా. అమ్మా నాగమ్మ తల్లి, అద్దె ఇంటి కోసం ఇలా భార్యగా నాటకం ఆడుతున్నాను. ఈ మంగళసూత్రాన్ని నా స్వార్థానికి వాడుకుంటున్నందుకు నన్ను క్షమించు తల్లి. అక్కడ మన ఆడవాళ్ళు పుట్టలో పాలు పోస్తున్నారు, మనం ఇక్కడ పొట్టలో మందు పోస్తున్నాం. వాళ్ళకన్నా మనవి గ్రేట్. మీరు గ్లాసులో తాగుతున్నారు, నేను బాటిల్తో తాగుతున్నాను. మీ ఇద్దరికంటే నేనే గ్రేట్. ఇప్పుడు ఇదేసి ఇరగదీస్తా. అప్పుడు మీ ఆవిడ వచ్చి చూస్తే నిన్ను అరగదీస్తుంది. దానికంత దృశ్యం లేదు. ఏ సైటా, మందు కొట్టిన తర్వాత నా పవర్ ఏంటో నువ్వే చూస్తావా? కింద పడి దొల్లుతావా? అదిగో కృష్ణ వస్తున్నాడు. రండి రండి కృష్ణ గారు, మేము మందు కొడుతున్నాం, మాతో వచ్చి జాయిన్ అవ్వండి. రండి రండి కృష్ణ గారు, సమయానికి వచ్చారు, మందు కొడతాం కలిసి. అక్కడ ఆ పండగ చేసుకుంటుంటే మనం ఇక్కడ ఈ పండగ చేసుకుందాం. సారీ, నాకు మందు అలవట్లేదు. అయినా పండగ పూట పట్టపగలి ఈ పాడు పని ఏంటి? మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని అక్కడ మీ భార్యలు మీకోసం నాగులు పూజ చేస్తుంటే మీరు ఇక్కడ మందు కొట్టి మజా చేస్తున్నారు. సిగ్గులేదు మీకు? ఒక్క పెగ్గికి అంతే అడిపోయిండ్రా. సారీ బ్రదర్, ఇంకా నాకు తాగే ఓపిక లేదు. నువ్వెంత బ్రతిమ్లాడినా సరే బ్రాంతి మనకి ఎక్కదు. ఏనుగమ్మ ఏనుగు. ఏంటి మందు ఎక్కువైందా? మందు కాదు, ముందు నువ్వెక్కువ అయ్యావు. ఏడ్చావు గాని ఇంతకు వంట అయిందా? వంట చేయడానికి నేనేమన్నా వంటింటి కుందేళ్ళు అనుకుంటున్నావే? నేను నీ మొగుణ్ణి. ఇప్పుడు చెప్పు, నువ్వు గట్టి పెళ్ళానివి, నేను ఒట్టి మొగుణ్ణి. అట్టారా దారికే? మీ నాన్న ఏ ఇర్వేస్ పెంచాడు?
గుడ్ మార్నింగ్ సార్. రావయ్య కృష్ణ, ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయండి సార్. అమ్మో, ఈ పేపర్స్ మీద నేను సైన్ చేస్తే చేస్తాను అని చెక్ చేశాను సార్. ఎవ్రీథింగ్ ఓకే. అయినా సరేనయ్యా. అదేం సార్, మీరు మాకు బాస్ కదా. నేను మీకు బాస్నే, కానీ నాకు బాస్ మా ఆవిడ. ఈ పేపర్స్ మీద ఆవిడే సైన్ చేయాలి, ఇంటికి వెళ్ళి చేయించు. అలాగే సార్. షూర్, రేపు ఈవినింగ్ పార్టీలో కలుద్దాం. ఓకే బాయ్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. ఏం కావాలి, కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. చెప్పండి. ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టాలి. వావ్, కొత్త పడిన నీ పెర్ఫార్మెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. కాంగ్రాట్స్. థ్యాంక్ యూ మేడం. ముట్టుకుంటే హాట్ గుంది, టేస్ట్ చూస్తే స్వీట్ గుంది, ఇంకా వెచ్చిపోతానే దూసుకుపోతాను. ఎదిగిపోయిట్
చూశానే పిల్ల నువ్వు సోపుల రసగుల్ల ఎలాగైనా పిల్ల పట్టేసుకుంటనే అబ్బ సోపులాడి అదిరింది కిల్లాడి నా సూకులేత బాడి ఏమనైసుకుందిరో రాజమండ్రి రంభను నేను అవును నా బొమ్మను నేను రైట్ రైట్ సారీ ఎనీవే థ్యాంక్ యూ ఓకే మేడం వస్తాను ఏమిటి చొక్కా లేకుండా పొట్టేసుకుని చూడు ఇప్పుడు అయ్యగారు వస్తారు ఇసగ ఎన్ని లారీలు దిగింది అని చెప్తా పన్నెండు అని చెప్పాలి ఎన్ని పన్నెండు అని చెప్పాలి ఆ పన్నెండు అని చెప్పాలి కంటస్టం చెయ్యి ఏమిటి వేరు ఇదిగో పెద్ద ఏమండి సిమెంట్ ఎన్ని బస్తాలు వచ్చాయని చెప్పమంటారు ఎన్ని బస్తాలు వచ్చాయని చెప్తారు 400 బస్తాలు వచ్చాయని చెబుదామండి ఏంటి చెబుదామండి అని ఇద్దరిని కలుపుకుంటున్నావు నిడ్డొక్క చీరేస్తాను 330 ఓహో 30 ఎక్కువ చెప్పమంటారా 30 ఎక్కువ చెప్పాలి అర్థమైనా అయ్యగారు వస్తారు ఏం పని చేస్తున్నారు ఇదేమిటి ఎన్ని లారీలు ఎన్ని ఇటుకలు ఇలాంటివన్నీ అడుగుతారు ఏం చెప్తావు అన్నిటికి మీరు ఉన్నారు కదండి నేనున్నాను కదా అదిగో అయ్యగారు వస్తున్నారు నమస్కారం 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 ఏం గురుమాధవ్ గారు నేను చెప్పిన పని మాత్రం చేయండి మా పని మేము చూసుకోవాలి అలాగేనండి అయ్యా మరి ఇసుక సిమెంట్ అవన్నీ చూడటానికి కదా మిమ్మల్ని ఇక్కడ పెట్టింది మీ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది అయ్యా ఆ నమ్మకం పోగొట్టుకోకూడదని అహోరాత్రులు నిద్రాహారాలు మానేసి శ్రమిస్తున్నాను అయ్యా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను సిమెంట్ సరిపోయేటట్లేదు తమరు అనుమతిస్తే మరో 70 బస్తాలు తెప్పిస్తానండి చూడండి 70 కాకపోతే 100 తెప్పించండి పని మాత్రం ఆగకూడదు వీళ్ళను హాస్పిటల్ అబ్బా వదలండి పొద్దున్న ఏంటండి పొద్దున్న వచ్చిన ఆదివారాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఈడవడండి బాబు పొద్దున్నే వచ్చి తగలంటాడు ఉండు చూసొస్తా ఏంటే ఎలా వచ్చావు సార్ కరెంట్ బిల్లు ఎంత కరెంట్ బిల్ అయితే మాత్రం ఇలా వచ్చి షాక్ ఇవ్వాలా ఇవాళ సండే కదా మీరు సండే ఉంటారని వచ్చాను సార్ బిల్లు కట్టకపోతే మేము కరెంట్ కట్ చేస్తాం అలాగే సాయంకాలం వెళ్ళు 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 అన్ని ఆటంకాలే ఇదిగో డోంట్ వర్రీ మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడతా సార్ సార్ అబ్బా మళ్ళీ ఎవడో వచ్చాడే సార్ అబ్బా మళ్ళీ నువ్వెవరయ్యా పేపర్ బిల్ సార్ అబ్బా పేపర్ బిల్ కనబడుతున్నా ఉంది సాయంకాలం ఇస్తాను వెళ్ళు వెళ్ళు ఇంకా లాభం లేదు ఇంకేది ఫైనల్ ఫిమేల్ ఎవరు ఉండు అబ్బా మళ్ళీ నువ్వేంటి బట్టలు సార్ సరే వెళ్ళు డబ్బులు సార్ ఇదిగో సాయంకాలం ఇస్తారు వెళ్ళు 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 ఆరింటికి ఇస్తారు వెళ్ళు ఇంకా లాభం లేదు ఇక నిన్ను ఈవేళ రేపే సార్ సార్ నువ్వు ఎక్కడికి వెళ్ళకు ఉండు సార్ అబ్బా ఎవరయ్యా మీరా మీ అందరికి ఏం చెప్పారు సాయంకాలం ఆరింటికి కదా రమ్మల్లాలి ఇప్పుడు ఇక రేపు లేదు రేపు సండేనే ఏమండి మీకు ఇష్టమైన ములక్కాడ కూడనే వండలేదని నా మీద కోపంతో వెళ్ళిపోయారు ఈ మాట నేను ఎవరితో చెప్పుకోలేక
మీరు దేశభక్తితో మిలిటరీలో చేరిపోయారని చెప్తున్నాను. ఈరోజు మీ పుట్టినరోజని మీకు ఇష్టమైన ములక్కాడ కూర వండాను, కానీ తినడానికి మీరు లేరు. అమ్మగారు ఏం పర్లేదు, నాకు ఎట్టి నాకు తినేస్తానా? కాస్త ఆపుతావా? అది ఎప్పుడో కృష్ణ ఇంటికి పంపించేశాను. ఏ చాడికి ఇచ్చినారా ములక్కాయ? మజాక ఎర్రగా తీస్తా. ఏంట్రా మీ గొడవ? చూడు తమ్ముడు కొడుతున్నాడు. అల్లరి చేయకండి, నాన్నగారు పడుకున్నారు, మీరు పడుకోండి, పొద్దున్నే చదువుతారు. గాని రోజు చదువుకోమంటో ఇవాళ పడుకోమంటున్నావు? ఉదయాన్నే లేపుతాను కదా, అప్పుడు చదువుకుందరు. గాని నిన్నేరా, పడుకో. ఏవేవో కోరికలు ఇదలు జుమ్మని అంటున్నవి. ఏవండి ఏవండి, అప్పుడే నిద్ర ఏంటండి, లేవండి. ఒంట్లో బాగాలేదు, ఈరోజు అక్కడ పడుకోవే. ఈ రోజు ఏం కర్మ, రోజు అక్కడే పడుకునేది. ఒంట్లో బాగాలేదు, ఒంట్లో బాగాలేదు, దాని దగ్గరికి వెళ్ళి పడుకోవడానికి మాత్రం ఒంట్లో బాగుంటుంది. అవునులేండి, ఇద్దరు పిల్లలు కన్న తర్వాత నా అందం మీకెందుకు నచ్చుతుంది? బాగా నిద్రపోండి. లోపల సంసారం చేస్తున్నాడని ఏదో వీళ్ళకి వండి పెట్టినాక నాన్న సత్తున్నాను. కృష్ణగారా, కృష్ణగా, నా ఉప్పు తింటున్నాడు గారు ఒకటే. కృష్ణ, ఒరే కృష్ణ, 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 కృష్ణ. ఏంటి ఆ ఈస్ట్ వెస్ట్ గాడు వచ్చినట్టున్నాడు, రా కౌగిలించుకుందాం. కృష్ణ, అబ్బ సెయ్యి వాచిపోతున్నా, తలుపు తీరా బాబు. కృష్ణ, ఆ ఈస్ట్ వెస్ట్ గాడిని అడ్డం పెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నావు, ఇదేం బాగాలేదు. నీ పద్ధతి మార్చుకో. నా పద్ధతి నేను మార్చుకుంటే మనం ఇల్లు కూడా మార్చుకోవాల్సి వస్తుంది, నీ ఇష్టం. కమేన్, వచ్చేస్తున్నాడు, రా కౌగిలించుకుందాం. చాలే వదిలే, భార్య భర్తలు కౌగిలించుకున్నప్పుడు రాకూడదనే కనీసం కామన్ సెన్స్ లేదా నీకు? ఇదిగా సెన్స్ లేనిది నాకు కాదు నీకు. అసలు మీరిద్దరు భార్య భర్తలేనా నా డౌట్. నాకపోతే అరగంట నుంచి తలు పోతుంటే మీరిద్దరు సెపరేట్ అవ్వలేదంటే అర్థమైతే? ఆ అర్థం మాకు తెలియదు కానీ మేము సెపరేట్ అవ్వలేమయ్యా. గట్టి కౌగిలించుకోండి. అవునయ్యా, రెంటు కరెంటు దగ్గర నుంచి మేము అన్ని కలిసి పంచుకుంటాం. ఓహో, అవునా? మీరు ఎప్పుడు ఇలా కౌగిలించుకుంటూ ఉంటే అసలు కాపురం ఎప్పుడు చేస్తున్నారని నా డౌట్. ఇప్పుడు మేము కాపురం కాక వంట చేస్తున్నావా? అయినా నీకు ఎందుకయ్యా? అవునులే, వచ్చిన పని చూడు. సరే ఈ క్యారేజ్ పని చూడండి, ఇంటి వాడికి తక్కువ వంట వాడికి ఎక్కువ అయిపోయినది నా బతుకు. అవును, ఉప్పు కారం తగ్గిస్తున్న సంగతి ఏంటి? కావాలని తగ్గిస్తున్నాను పొగరు తగ్గడానికి. ఇదిగా క్యారేజ్ ఫుల్ తినేసి కడికి పంపించండి, తర్వాత కాపురం. అనసూయమ్మ గారు, అనసూయమ్మ గారు. ఏమిట్రా తేజ? ఏం లేదండి, నాకు అర్జెంట్ పని ఉంది, ఆఫీస్కి వెళ్తున్నాను. మా ఆవిడ వచ్చాక ఈ తాళాలు ఇవ్వండి. ఇదేం బాగోలేదు. తాళం బాగాలేదా? అయితే మార్చేద్దాం అండి. మార్చాల్సింది తాళం కాదయ్యా, మీ డ్యూటీస్. నువ్వేమో నైట్ డ్యూటీకి వెళ్తావు, మీ ఆవిడేమో డే డ్యూటీకి వెళ్తుంది. ఇది నాకేమీ నచ్చలేదు. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? అలా అన్నా బాగుంది, ఆదివారమే కాదు అన్ని రోజులు అన్యోన్యంగా ఉండాలి అంటాను. పక్కింటికి వచ్చారే కృష్ణ వాళ్ళు, ఆరైతే చాలు తలిపే తీరు. మీరు ఉన్నారు? మొన్న మేము కూడా ఆదివారం నాడు తలుపులు వేసుకుని ఇంట్లోనే కూర్చున్నామండి, ఐదారు వచ్చి తలుపులు బద్దలు కొట్టారు, బాగు చేసుకోలేక చచ్చాం. అయినా మీరు చెప్పారు కాబట్టి మానేస్తానండి. ఏమిటి, డ్యూటీయా? కాదు, మీ మాట విండం. చూచే, రమ్మనంటే భార్య నొక్కేసి అలా ఉంటున్నాడు, ఏడు శాతం కర్మ అంతే. ఈస్ట్ వెస్ట్ ఏంటి, ఎక్కడికి వచ్చావు? ఎందుకు సుత్తి కావాలి మేకు దిగ్గొట్టడానికి? సుత్తా? మీకెందుకు సామా, మేకు దిగ్గొట్టడానికి నన్ను ఉన్నాను కదా. నీకు అంత సీన్ లేదు కానీ ముందు నువ్వు వెళ్ళి సుత్తి పట్టరా పో. సరే. అవును, నాతో చిన్న డౌటు, వచ్చినప్పటి నుంచి ఫోటో కనపడుతుంది కానీ మామయ్య కనపడలేదండి. కొంపదీసి పోయాడా? పోయాడు కానీ పైకి కాదు, మిలిటరీలోకి. ఓహో, అవును బాబు, ఆయనకి ఇంటి సేవ కన్నా దేశ సేవే ముఖ్యం. ఏం పర్లేదు అత్తయ్య, నేను ఉన్నాగా. మీకే పని కావాలన్నా నన్ను అడగండి, నేను చేసి పెడతాగా. ఓకేనా?
అమ్మగారు సుత్తు కొట్టకుండా ఈ సుత్తు పట్టుకెళ్ళా. ఎక్కువ మాట్లాడావంటే గోడ కాదు మేకు నీకు దిగొడతాను. పని చూసుకో వస్తానండి. ఏ రజిత ఆ రంతే చూస్తున్నాడు తను తీసుంది. ఇప్పుడు మన భార్య బత్తలం వాటేసుకో. ఓహో మీరా రండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. సార్ మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. పర్సనలా ఏంటో చెప్పండి. అదే సార్ మీరు ఇంత హ్యాపీగా కాపురం ఎలా చేస్తున్నారో తెలుసుకుందామని. కాపురం యాక్టింగ్. యాక్టింగ్? అదేనయ్యా జీవితం అనే నాటక రంగంలో మేమిద్దరం మొగుడు పెళ్ళాలిగా. అర్థం కాలేదు సార్. నీకు అర్థం కాకపోవడం మంచిది. సరే అచ్చమైన కాపురానికి ఆరు సూత్రాలు చెప్తాను అవైనా గుర్తుపెట్టుకో. ఆరు సూత్రాలా? నెంబర్ వన్, నెంబర్ వన్ ఆరు గంటలకే తలుపులు వేసుకోవాలి. నెంబర్ టూ, పడుకునే ముందు మంచాలు దూరంగా వేసుకోవాలి. మంచాలు దూరంగానా? ఎందుకు? మనసులు కలవటానికి. నెంబర్ త్రీ, కుక్కల్లా పోట్లాడుకోవాలి. కుక్కల్లా పోట్లాడుకోవాలా? అదేమిటి? కాకుల్లా కాపురం చేయడానికి. కాకుల్లా కాపురం చేయడానికా? నెంబర్ ఫోర్, ఇంటి కన్నాలు మూసేయాలి. కన్నాలు మూసేయాలా? దేనికి? నీలాంటి వాళ్ళు చూడకుండా ఇల్లు ఇరుగ్గా ఉండాలి. ఇల్లు ఇరుగ్గా ఉండాలా? అమ్మో. నెంబర్ ఫైవ్, హార్ట్ హృదయం విశాలంగా ఉండాలి. విశాలంగా ఉండాలి. నెంబర్ సిక్స్, అస్సలు టైం వేస్ట్ చేయకూడదు. నో నో నో, నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. మళ్ళీ చెప్పండి. ఇంకా కన్ఫ్యూజన్ అంటే వెళ్ళరా వెళ్ళు వెళ్ళు. కాపురం ఉండ కాపురం. ఇక్కడ ఎవరు కాపురం చేస్తున్నాడు? కృష్ణ, ఈ హెయిర్ ఆయిల్ తీసుకోనా? ఇంట్లో పామ్ ఆయిల్ లేదు కానీ హెయిర్ ఆయిల్ అంటే హెయిర్ ఆయిల్. పర్వాలేదే, అయ్యగారికి సంసారం గురించి చాలా విషయాలు తెలుసే. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, ఆ స్కీమ్ ఫాలో. మీ పొదుపు స్కీము నాకు అర్థమైందిలే. అలాగే బాబు. తీసుకురా. ఈరోజు షాపింగ్ అంతా అయిపోయింది. పేస్ట్ కొంటే? బ్రష్ ఫ్రీ. పామ్ ఆయిల్ కొంటే? ఫినైల్ ఫ్రీ. షాంపూ కొంటే? సోపు ఫ్రీ. ఈ చీపురు కొంటే? చాట ఫ్రీ. మరి కేర్ ఫ్రీ కొంటే? ఫ్రీ. దానికి ఫ్రీ ఉండదు. ఎందుకని? భార్య భర్తలు అంటే మీలా ఉండాలి. మా ఫ్యామిలీ డీటెయిల్స్ మీకు అంత అవసరమా? ముందు బిల్ సంగతి చూడండి. అవునండి, ఇవన్నీ కొన్నాం కదా, వీటన్నిటి కలిపి ఫ్రీ అని లేదా? ఎందుకు లేదు, బిల్ ఫ్రీ. అంత సీన్ లేదు కానీ నా 50% బిల్ నేను పే చేస్తాను, నీ 50% బిల్ నువ్వు పే చేయి. అన్నీ కలిపి అందులో వేయండి. ఇవ్వండి. ఈ చీరలో సింహరాన్ లాగున్నావే. ఎవరైనా వస్తారేమో. మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావు, నువ్వే కావాలి. నా మనసంతా నువ్వే నువ్వే నువ్వే. నువ్వు లేక నేను లేను, నువ్వు నేను. లీలామోహన్ సెంటర్ లో కలుసుకోవాలని. మల్లీశ్వరి, చిరునవ్వుతో నీ రాక కోసం ఎదురు చూస్తాడే ఈ నరసింహ. దొంగ రాస్కల్, స్టూపిడ్ ఇడియట్, టాపు లేచిపోద్దరా? ఎరా ఆఫీసులో బుద్ధిగా పనిచేసుకోమంటే సినిమా టైటిల్స్ తో లవ్ ఆట ఆడుకుంటారా? ఇంకోసారి ఇలా చూశానంటే శుభం కాటు పడిపోతుంది. అర్థమైందా? అర్థమైంది సార్.
ఈ నరసింహకు ఒక్కసారి చెప్తే 100 సార్లు. నువ్వేంటే కాఫీ పెట్టమంటే కత్తిరినా కైఫ్లా కట్టింగ్లు ఇస్తున్నావు, కొట్టానంటే కోటీలో వెళ్ళి పడతావు. అంటే ఎక్కడికి? కిచెన్లోకి. కిచెన్ అటు కాదు ఇటు. ఎవడన్నా చూస్తే ఇది కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకోడు. ఆఫీస్ అంటే ఆటైపోయింది అందరికెళ్ళి. ఏంట్రా చూస్తున్నావు? లోపల వాళ్ళు ఇద్దరు ఏం చేసుకుంటున్నారు చూస్తున్నాను. పరా వాళ్ళ పడకద్దు చూడకూడదు తెలియదా? అది కాదా, ఇంతకీ వాళ్ళిద్దరు భార్యాభర్తల కాదా అన్న డౌట్. అమలకు నాగార్జున ఏమవుతాడు? భర్త. జీవితకు రాజశేఖర్ ఏమవుతాడు? భర్త. వాళ్ళిద్దరూ భార్యాభర్తలైనప్పుడు వీళ్ళిద్దరూ భార్యాభర్తలే, ఇప్పుడేమంటావు? భార్యాభర్తలు ఆలు మగలు. మీరే కదండి భార్యాభర్తలు అన్నారా? ఆలు మగలన్నా భార్యాభర్తలన్నా ఒక్కటే. భార్యాభర్తలన్నా ఆలు మగలన్నా ఒకటేనా? అయమయం ఉంది అయ్య బాబాయ్. తెలుగు భాష తెలియని కుంక. ఏమైంది? ఏమైంది? కడుపులో నొప్పిగా ఉంది. ఓ అలాగా, నువ్వు లోపలికి పద, నేను డాక్టర్ని తీసుకొస్తాను. డాక్టర్? ఏమైంది డాక్టర్? ఏముంటుంది అల్లుడు, నన్ను అమ్మమ్మని చేయబోతోంది. డాక్టర్ గారు, అయితే అమ్మాయి గారికి ఇదేనా? షట్ అప్, షీ ఈజ్ నాట్ ప్రెగ్నెంట్. దీని అంతటికి కారణం నువ్వే. నానా. ఎస్, ఫుడ్ పాయిజన్. ఒరే ఒంటి కన్ను రాకాసి, వంటలో ఏం కలిపావు రా? ఏం తెలీదు, బల్లినో జరిగో కలిపింటావు. నిన్నులో నిజంగా విషం కలిపింటాడు. ఇదిగా ఏదో విషం తెచ్చి అందరు వంటల్లో కలిపేస్తాను, అది తిని చేస్తారా? ఈ మందులు వాడితే తగ్గిపోతుంది. రచిత, యు నాటి. ఏంటి కృష్ణ ఇంత లేటు? సారీ, నీకు ఇష్టమైన గులాబీని తీసుకురావడానికి లేట్ అయింది. థ్యాంక్ యూ. కృష్ణ వద్దు. ఆ కృష్ణ పువ్వే కదా, పోతపోయింది. కృష్ణ ఆ కృష్ణ ఈ పువ్వు ఉండాల్సింది చెరువులో కాదు, నీ తల్లో. కృష్ణ గోరింటాకు పెట్టుకునేది నువ్వు, మంచినీళ్ళ కోసం అవసరం పడేది నేనా? తాగు. ఎలా తాగాలి? నువ్వే తాగించు. సరే తాగు. ఏంటి కృష్ణ చీర సర్దు? నేనా? నేనేమి అంటరాని దాన్ని కాదు. ఏం ఆలోచిస్తున్నావు? సర్దవయ్యా బాబు. సరే, నీకు విషయం తెలుసా? గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడు వస్తాడంట. ఈరోజు చీర కట్టించాను, రేపు తాళి కట్టించుకుంటాను. ఈ లొకేషన్ చాలా బాగుంది కదా కృష్ణ? అవును చాలా బాగుంది. ఇక్కడ కూర్చున్నా. ఓకే. ఎస్. వావ్. క్యా సీన్ హై కృష్ణ. నీతో విషయం చెప్పాలి. నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటి? ఈ ఐస్ క్రీమ్ చాలా బాగుంది కదా కృష్ణ. నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? అందమైన ఆడపిల్లని పక్కన పెట్టుకుని ఐస్ క్రీమ్ గురించి మాట్లాడతావేంటి? సారీ, నీ శారీ చాలా బాగుంది. సారీలు శారీలు కాదు, నీతో ఒక విషయం సీరియస్ గా చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. మన ఇద్దరం ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాం, ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నాం, రెంట్ కూడా కలిసి పంచుకుంటున్నాగా. జీవితం కూడా కలిసి పంచుకుంటే నా మనసులో కూడా అదే ఉంది కృష్ణ. ఐ లవ్ యు. ఐ టు.
బాగా దెబ్బ తగిలిందా? లే, నెమ్మదిగా రా. నేను చెప్తే విన్నావు కాదు, అసలే అలవాట్లేని పని నేను చేసేవాడిని కదా. నెమ్మదిగా నెమ్మదిగా కూర్చో. దెబ్బ గట్టిగా తగిలినట్టుంది, హాస్పిటల్కి వెళ్దామా? వద్దులే కృష్ణ, అదే తగ్గిపోతుంది. చూసావా, ఇలా వదిలేస్తే రేపు నువ్వు ఆఫీస్కి రాలేవు. ఉండు, నేను మూ తెచ్చి రాస్తాను, ఇప్పుడే వస్తాను. ఇప్పుడు ఎలా ఉంది? ఏం పర్లేదు, ఈరోజు రెస్ట్ తీసుకుంటే పూర్తిగా తగ్గిపోతుంది. ఉన్నావమ్మా చక్కనైన బొమ్మ, చుక్కల్లే మెరిసావమ్మా చూడ చక్కనమ్మ. గుండెల్లో గుచ్చవయ్య లవ్వు కళ్ళ ఇంద్రుడా, ఎండల్లో నైనా నీకు బిన్నెలనవుతా చంద్రుడా. చిరునవ్వు నన్నే అల్లుకుందమ్మా, పండంటి నీ అందాలు చూస్తే మతిపోతుందమ్మా. గుడ్ మార్నింగ్.
ఏంటి పిలిచావు? త్వరగా చెప్పు. అదే సుజాత విషయం మాట్లాడదామని. నువ్వేం చెప్పినా నేను నమ్మను. ఈ రోజే వేరే ఇల్లు చూసుకొని మారిపోతాను. ప్లీజ్ నా మాట విను. మన కోసం ఆ నర్సింహ రోడ్డును పట్టడం నాకు ఇష్టం లేదు. ఒకరి కోసం ఆ నరకాన్ని నేను భరించలేను. ఇల్లు కోసం భార్య భర్తలుగా నాటకం ఆడింది మనం, అందులో నర్సింహ తప్పే ఉంది? నువ్వు పెళ్ళైన మగాడివని తెలియక ఆ నాటకాన్ని ఒప్పుకున్నాను. అసలు నాకు పెళ్ళే కాలేదు. ఇదొక కొత్త డ్రామానా? బాగానే యాక్ట్ చేస్తున్నావు. ప్లీజ్ నాలుగు రోజులు ఓపిక పట్టు, అన్ని సర్దుకుంటాయి. ఓకే, నీకోసం కాదు ఆ నర్సింహ కోసం ఒప్పుకుంటున్నాను. థ్యాంక్స్. కృష్ణ గారు, మిమ్మల్ని జిఎం గారు పిలుస్తున్నారు. పదండి. ఇదిగో వదనా, నీకు ఈ సంగతి తెలుసా? ఏంటి, ఆ కృష్ణ గురించేనా? అవును వదనా, నిన్న వచ్చిన సుజాత అది కూడా కృష్ణ పెళ్ళమేనంట. అమ్మో, అయితే కృష్ణకి ఇద్దరు పెళ్ళాలా? ఒకటి పెళ్ళమై ఉంటుంది, ఇంకొకటి ఉంచుకున్నది అయి ఉంటుంది. అమ్మో, అయితే కట్టుకున్నది ఎవరో ఉంచుకున్నది ఎవరో నువ్వు చెప్పవదనా? వదనా, ముందు సుజాతను పెళ్లి చేసుకుని ఉంటాడు, ఆ తర్వాత సుజాతకు తెలియకుండా రజిత్తో ఇక్కడ కాపురం పెట్టుంటాడు. నిజమే వదనా, నువ్వు చెప్పింది కరెక్టే. లేకపోతే ఆ ఇంటో కింద దిగింది సుజాత. పైకి కనిపించడు గాని ఆ కృష్ణ తేని పూసిన కత్తి. నాకు ముందు నుంచి ఆ కృష్ణ గారి మీద డౌట్ గానే ఉంది. నాకు చెప్తే కళ్ళు పీకెత్తా అన్నారు, ఇప్పుడు ఆ లేడీస్ అత్తరు చేయండి. ఆ కృష్ణ శ్రీరామచంద్రుడు అన్నావు కదా, అతనికి ఇద్దరు పెళ్ళాలంట, నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఇలా ఆడదాలో ఏడిస్తేనే ఊరుకుంటారనుకున్నావా? ఏమిటి నరసింహ, నువ్వు కూడా నన్ను మోసం చేస్తే ఎలా? ఇంతకీ ఆ సుజాత ఎవరు? కృష్ణ భార్యమ్మ. అంటే? అంటే ఇద్దరు పెళ్ళాల ముద్దుల కృష్ణ అన్నమాట. మోసం దగా. ఇదిగో నువ్వు ఆ కృష్ణతో పాటు ఇల్లు ఖాళీ చేసి బయటకు వెళ్ళిపోయి నాకు తెలిసిన నిజాన్ని చెప్తే మీరు బాధపడతారు, వీరు బాధపడతారు. అంత బాధపడాల్సిన విషయం ఏమిటో? అదొక విషాద గాథమ్మా. అందరు ఆడపిల్లల సుజాత కృష్ణలు కూడా పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరూ పాలు నీళ్ళలా, కప్పు సాసర్లా కలిసిమెలిసి తిరిగేవారు. పుష్పాలు వికసించాయి, మేఘాలు వెళ్లిపోయాయి, వర్షాలు పడుతున్నాయి గానీ బావులు నిండటం లేదు, వర్షాలు పడుతున్నాయి గానీ పంటలు పండటం లేదు, వర్షాలు పడుతున్నాయి గానీ. ఈ సుత్తంతా మాకెందుకు? అసలు విషయం ఏంటో చెప్పు. ఎండాకాలం వస్తే మామిడికాయలు తినాలని, వర్షాకాలం వస్తే చింతకాయలు తినాలని తుల్లి తుల్లి పడేది. తుల్లి తుల్లి పడడం ఎందుకు? కొనుక్కు తినొచ్చు కదా, ఊర్లో దొరకబోయితే. దొరక్క కాదు, కడుపు పండక. అంటే పిల్లలు పుట్టలేదన్నమాట? అవునమ్మా, పిల్లల కోసం ఎన్నో నోములు నొచ్చింది, ఆఖరి గుళ్ళ చుట్టూ పొర్రు దండాలు కూడా పెట్టింది. చివరికి ఒక నిర్ణయానికి వచ్చి డాక్టర్ సమరాన్ని కలిసింది. మంచి పని చేసింది. ఆయన అన్ని టెస్టులు చేసి ఒక నిజాన్ని చెప్పారు. ఏంటే? సుజాతకు పిల్లలు పుట్టరని. వైర్లు తెగిపోయాయి, బల్బులు కాలిపోయాయి, ట్రాన్స్ఫార్మర్స్ బద్దలయ్యాయి. మధ్యలో ఈ భాగం తొందరైతే ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చిన సుజాత కృష్ణ వద్దు వద్దు అంటున్నా రజితను ఇచ్చి పెళ్లి చేసింది. ఎందుకో తెలుసా? వాళ్ళిద్దరికి ఒక బిడ్డ పుడితే చూసి తరించాలని, అందుకే ఇక్కడికి వచ్చింది. తలకేటేటో అనిసిన నేట అనుకోక. నేనేమి అనుకోలే. అయ్యో అమ్మా సుజాత, నువ్వు నిజంగా దేవతవమ్మా. నేనా? అవును, ఈ రోజుల్లో కూడా నీలాంటి వాళ్ళు ఉన్నారంటే నేను నమ్మలేకపోతున్నాను. అంటే అసలు ఏం జరిగిందంటే? నాకంతా తెలుసు అల్లుడు. ఈ రోజు నుంచి రజిత సుజాత ఇద్దరు నా కూతుళ్ళే. సారీ మేడం. వీడేవడండి బాబు, ఏదో కాకి ముక్కి దొండ పండులాగా మన ముసలి మేనేజర్ కి ఇటువంటి పడుచు పిల్లవేటండి? అది ఆయన లక్ పాపం, ఆవిడ బ్యాడ్ లక్. మధ్యలో నీది ఎదవులు నోటికి లాకేసులు పని చేసుకోవాలి.
మా ఇద్దరిని షాపింగ్ కి తీసుకెళ్తే మాకు కావాల్సినవి కొనుక్కుంటాం బావా. ఓ అలాగే తీసుకెళ్తాను. థాంక్స్ బావా. అయితే ఇప్పుడు రండి. మా పాపాల తొలగించు దీపాలనేమే వెలిగించినవయ్యా మమ్ము పాలించినవయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించి. రేయ్ నీ ఏరియా ఎట్లందరా? నా ఏరియాకేమన్నా మస్తుంది. మరి నీ ఏరియా? ఐ ఆమ్ కింగ్ అన్నా. చూడు అన్నా, అనసూయమ్మ గారి ఇంట్లో ఉంటున్న ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడు వాడే. రండ్రా. నాకైతే పట్టు చీర, నాకైతే ముచ్చలహారం. సరే ఇద్దరికి ఓకే. నువ్వు ఇద్దరిని మేనేజ్ చేయలేవు కానీ ఓ దన్న గుల్లి దిన్న దన్న ఏం సవాలుడు, ఆ రంగగాడి పొగరానిచ్చి మన కాలనీ పరువు నిలబెట్టావు. అంతా మీ అభిమానం అండి. అన్నట్టు రేపు నీ పుట్టినరోజు కదూ? ఏంటి నా పుట్టినరోజా? అదే అల్లుడు, రేపు కృష్ణాష్టమి. ఓహో అయితే వస్తామండి, మీ ఇద్దరు కూతురుతో సహా వస్తాను. సంబరాల పండుగ, కాలమంతా ఆగిపోవు కృష్ణ పండుగ అంట, రేణువయ్య పండుగ అంట, వెన్న దొంగ పండుగ అంట, జన్మలన్ని ధన్యమైన పుణ్యమైన పండుగ. కులాష్టం వచ్చినంట గొప్పది పండుగ, కృష్ణుడంటే ఇష్టమైన అష్టమి పండుగ, డబ్బులన్నీ చూడులాడు సంగడి పండుగ, గుండెలన్నీ పొంగిపోవు పండుగ పండుగ.
బతుకులతో పండుగ తనకు, కిటుకులతో సాగెను బతుకు, ఎటు చూసిన మేలే మనకు, తన అల్లరి చేష్టలు తుటకు. ఇప్పుడు కానీ కొట్టు మరి ఇంకా బాగా కొట్టు, ఎవరికైనా తెలియదు కొట్టు, అందరినీ తిప్పును చుట్టు. చెడు కన్ను తనపై పడనీక తిలకాలు విద్దుదామా, తన కన్ను ఇలపై కన్నెలపై ఆ బుద్ధి సర్దుదామా. కృష్ణ గాథ వింత గాథ తలుచుకుంటే బాధ పోదు, కన్నెరాధ రుక్మిణమ్మ పంచుకుంటే ప్రేమ రాధ. గోకులాష్టం వచ్చానంటే గొప్పది పండుగ, కృష్ణుడంటే ఇష్టమైన అష్టమి పండుగ, నవ్వులన్నీ చిందునాడు సందడి పండుగ, కుండెలన్నీ పొంగిపోవు పండుగ పండుగ. నాది లిరిల్ సోప్, నాది రెక్సోనా, నాది వాటికా హెయిర్ ఆయిల్, నాది అశ్విని హెయిర్ ఆయిల్. రెండు వేర్వేరుగా ప్యాక్ చేసి బిల్లు మాత్రం ఒకటే ఇవ్వండి. ఏమిటి సార్ మీకు ఇద్దరు భార్యలా? ఒక భార్యను చేసుకుంటే ఇంకో భార్య ఫ్రీ. చిచ్చి కర్మ కొద్దీ కొంపలో ఉంటున్నాను, తొందరలో వేరే ఇల్లు చూసుకోవాలి. ముందు ఆ పంచి, నేను బావా చాలా హ్యాపీగా ఉంటాం. ఏంటి నోరు లేస్తుంది, నువ్వేంటి తెగ రెచ్చిపోతున్నావు? బావా చూడు కృష్ణ, దాని సంగతి ఏంటో చూడు. మన గొడవ ఈస్ట్ వెస్ట్ గడ చూశాడు ఇక అంతే. అవును, కాపురం చేయవలసిన టైంలో ఇలా కొట్టుకుంటున్నారంటే వీళ్ళు అసలు భార్య భర్తలు కాదన్నమాట. రండి రండి. అమ్మా ఎందుకైనా మంచిది, మరోసారి కన్ఫర్మ్ చేసుకుని చెప్తే బెటర్. నాకొత్త మొన్నట్లో గోప గీయం అంతది. అదే కృష్ణ, నిన్న కాపురం ఆవిడతో చేసావు, ఈ రోజు నాతో చెయ్యి. ఏంటి నీతో చేసేది? మొదటి భార్య నేను, నా తర్వాత నువ్వు. ఇదే కృష్ణ ఇట్రా బావా, ఇటు వైపు రా కృష్ణ, ఇట్రా బావా, కృష్ణ బావా, బావా ఇటు రా కృష్ణ. ఇద్దరికి న్యాయం చేస్తాను, కాకపోతే రొటేషన్ పద్ధతిలో. ఇప్పుడే కదా కొట్టుకున్నారు, అప్పుడే కిస్సింగ్ లేటే. అయ్య బాబా, ఇలాంటి సీన్లు చూస్తే మనకు ఉన్న కళ్ళు కూడా పోతాయి. మనకెందుకు వచ్చిన బాధ, ఇక్కడి నుంచి పోతేనే బెటర్. ఈ చేప తింటే మీ ఆయన సంతకాడ చేపక్కాల్సిందేనమ్మా. నిజంగానా? నీ ఇసు మీద ఒట్టమ్మా, ఈ రాత్రి పులుసు చేసి పెట్టు, నీ ఒళ్ళంతా పచ్చి పులుసు అయిపోద్ది. అవును, ఈడేడ్సేస్తున్నాడు చూద్దాం అంటే కిటికీ తలుపులు మూసేస్తున్నాడేటే, కొంప తీసి కాపురంగా చేసేస్తున్నాడేటే. అవును, ఒక్క పిల్లలతో ఈ రోజు లేకనకపోతూ ఉంటే వీడిద్దరితో ఎలా మేనేజ్ చేసేస్తున్నాడు చెప్పమా. బావా నీకు ఇష్టమని సున్నుండలు తీసుకొచ్చాను. కృష్ణ నీకు ఇష్టమని చిల్లిగారు వండుకొచ్చాను. ముందు నా సున్నుండ తిను బావా, ముందు నా చిల్లిగారిని రుచి చూడు కృష్ణ. నేను నీ పెద్ద భార్యని, ముందు నాదే తినాలి. నేనే నీ గారాల పెళ్ళాన్ని, ముందు చిల్లిగారిని తిను. ఇరుకింట్లో ఇద్దరు పెళ్ళాల మధ్య ఇరుక్కుపోయాను. ఏడుకొండలవాడా, నీకు ఇద్దరు భార్యలు ఉన్నా నువ్వు దేవుడివి, నేను మానవుణ్ణి, ఎలాగైనా నువ్వే నన్ను కాపాడాలి స్వామి. పెద్ద భార్య పద్మావతి పక్కనే ఎప్పుడు ఉంటావు కదా స్వామి, పెద్ద భార్యగా నాకు న్యాయం చేసు స్వామి. పెద్ద భార్య పక్కనే ఉన్నా ముద్దుల భార్యగా అలివేలు మంగమ్మని ఎప్పుడు చూస్తుంటావు, ముద్దుల భార్యగా నాకు న్యాయం చేయి స్వామి. నా సున్నుండ ఎంత పెద్దగా ఉందో చూడు బావా, నా చిల్లిగారు ఎంత మెత్తగా ఉందో చూడు కృష్ణ. దాని చిల్లుగారు ముట్టుకుంటే ఊరుకోను, దాని సున్నుండ మీద చేయి వేస్తే నేను ఊరుకోను. ఉండవే నీ పని చెప్తా, ఉండవే నేను నీ పని చెప్తా. ఏం చేస్తావే? ఏం చేస్తానా? చీపురు కట్టతో నాకు తగిలిస్తే అప్పుడు తెలుస్తుంది, అప్పడాల కర్రతో ఒకటిస్తే నీకు తెలుస్తుంది. రావే, నువ్వు రావే, నిన్ను. శ్రీహరి, ఓ వెంకటేశ శ్రీనివాస, నువ్వే ఇద్దరు భార్యలతో తట్టుకోలేకపోయావు, నేనెంత స్వామి. అమ్మా అసలే మన కళ్ళు అటు ఇటు ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే మన కళ్ళు ఇంకెటి పోతాయో, మనకెందుకు. నీ ఇసు మీద ఒట్టమ్మా, ఈ రాత్రి పులుసు చేసి పెట్టు, నీ ఒళ్ళంతా పచ్చి పులుసు అయిపోద్ది. ఏమండి ఈ చేపల పులుసు తిన్నారు కదా, మీకేమనిపిస్తుంది? అద్భుతంగా ఉంది. అంతేనా,
ఇంకేం అనిపించట్లేదా? ఇంకా అనిపిస్తుంది. నువ్వు వెళ్ళి దిండు తెస్తే చెప్పను. అమ్మయ్యా ఇన్నాళ్ళు దారిలోకి వచ్చారు. చిచి సుఖ పెట్టరా మొగుడు అంటే గురక పెడుతున్నాడు. నీకంటే పక్కంటి కృష్ణనయ్యం ఇద్దరు మెయింటైన్ చేస్తున్నాడు. చి నిద్రమోహం అని నిద్రమోహం. గజం ఏమేం గజం? ఏంటా పిలుపు? ఈ పాతికేళ్ల సంసార జీవితంలో నిన్ను కోరిక కోరదాం అనుకుంటున్నానే. ఏంటో అడుకో. నువ్వు కొంచెం బీపీ తెచ్చుకోకుండా నా వీపు రుద్దుతావా? దానికేం భాగ్యం? రుద్దుతా. అయ్యో రుద్దుతున్నా గుద్దుతున్నా? రుద్దటం కాదు ముద్దుతున్నా. చాలే చాలే, నా చావేదో నేను చేస్తా, నీ చాకరేవో నువ్వు చూసుకో. కర్మ ఎరకపోయి నిన్నడిగా. ఈ విషయంలో కృష్ణ చాలా అదృష్టవంతుడు. ఇద్దరు పిల్లలతో ఇంట్లో హాయిగా గడిపేస్తుంటాడు. ఒక్క ఇంట్లో నేను కర్మ ఏ చెరువు గడ్డి దగ్గర ఇద్దరు పిల్లలతో సరస సల్లాపాలాడుతూ జలకలాడుతుంటాడు. ఏం తిని పెంచుతున్నావు బావా? నీ బాడీ ఇంత స్ట్రాంగ్ గా ఉంది. అరటిపళ్ళు పాలు అయినా నీకు తెలియని బాడీ కాదుగా. కృష్ణ నీ బాడీ చూస్తుంటే నాకు నీతో కబడ్డీ ఆడాలనిపిస్తుంది. ఏంటి నువ్వు వాడేది? ఆటేసుకున్నా పాటేసుకున్నా ఆఖరికి వాటేసుకున్నా నేనే వేసుకోవాలి. నీకంత సీన్ లేదు, కృష్ణ నావాడు, నాకు ఆల్రెడీ మొగుడు, నావాడు 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 కాదు. ఆపండి. సోపు నీది, వీపు నీది, నా మనసును ఇద్దరు కలిసి పంచుకున్నట్టే నా స్నానాన్ని కూడా ఇద్దరు కలిసి పంచుకోండి. కమాన్ కమాన్. గుండు, ఏ గుండు, ఏంటి గుండ్రాయిలా బీసిపోయావు? అదేంటి కృష్ణ, చెరువు గడ్డి దగ్గర ఉన్నవాడివి ఇక్కడికి ఎలా వచ్చావు? నేను చెరువు దగ్గర ఉంటావంటే బాబు నేను స్నానం చేయాలి. లే, చెరువు గట్టిన ఇద్దరు పిల్లలతో స్నానం చేయించుకుంటున్నావుగా. ఏంటి పిచ్చి పిచ్చిగా మాడుతున్నావు? మీ ఆవిడ కోటింగ్ ఇచ్చిందా? కోటింగ్ కాదు, హై పిచ్ లో మా ఆవిడ నాకు కోచింగ్ ఇచ్చింది. ఈ నెల 60 లీటర్ల పాలు, 20 కేజీల చికెన్, ఖర్చు ఎక్కువ వచ్చింది. ఏంటి చెప్పు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మర్చిపోయానే. మర్చిపోతావయ్యా, అన్ని మర్చిపోతావు. ఎందుకంటే నీకిద్దరు పెళ్ళాలతో సంసారం చేయడానికి టైం సరిపోతుంది. సిగ్గుపడింది చాలు గాని, పద నీ ఇద్దరు పిల్లలతో కలిసి గుడికి వెళ్ళి అర్చన చేయించుకొద్దాం. సారీ ఆంటీ, నేను రాను, నాకు ఆఫీసులో పనుంది. ఎవరు రానక్కర్లేదు, నేనే గుడికి వెళ్ళి నా పేరు మీద అర్చన చేయించుకుంటాను. నువ్వు ఒంటరిగా వెళ్తే నేను ఊరుకుంటానా? నా ఇద్దరు కూతుళ్లతో కలిసి జంటగా వెళ్ళాలి, అది కూడా నేనే దగ్గరుండి వెంకటేశ్వర స్వామి గుడికి తీసుకువెళ్ళాలి. అమ్మాయిలు ఇద్దరు పట్టుచీరలు కట్టుకుని రెడీ అవ్వండి. నువ్వే రక్షించాలి. చెప్పండి అమ్మా. పూజారి గారు, వారిద్దరి భర్త పేరు మీద అర్చన చేయించండి. మీ భర్త పేరు చెప్పండి అమ్మా. కృష్ణ. మీ భర్త పేరమ్మా? కృష్ణేనండి. ఏమిటి, ఈవిడి భర్త పేరు కృష్ణే, ఆవిడి భర్త పేరు కృష్ణేనా? అవునండి, ఇద్దరి భర్త పేరు కృష్ణే. అంటే మీకిద్దరు భార్యల? భార్యలు కూడా మీకెందుకండి? ఈరోజు నా బర్త్డే, నా పేరును అర్చన చేయండి. ఆ ఏడు కొండల వాడికి ఇద్దరు భార్యలు, ఆ పరమశివుడికి ఇద్దరు భార్యలు. ఇద్దరు భార్యలతో దేవుళ్ళే వేగలేకపోతున్నారు. నువ్వెలా వేగుతున్నావో. హరిహరులు మీకే గాని నరుడైన నేనెంత కరుణించి చూడండి నా వైపు కోత. ముందు అనుకోలేదు ఈ జోడు మధ్యలా ఇరుకింట్లో ఇద్దరు పిల్లల గోలా.
గుట్టు విప్పి చెప్పరా నమో వెంకటేశ్వర, ఎలా సర్దుకున్నావో ఇద్దరి నడుమ. శంభో శివ శంకరా అమ్మో ఏం తెలివిరా, నీసిగలు గంగను సరిచేసినావురా. గుట్టు విప్పి చెప్పరా నమో వెంకటేశ్వర, ఎలా సర్దుకున్నావో ఇద్దరి నడుమ. శంభో శివ శంకరా అమ్మో ఏం తెలివిరా, నీసిగలు గంగను సరిచేసినావురా. ఓ శ్రీపతి గౌరీపతి కాస్త చూసుకోండయ్యా నా సంగతి. ఓ శ్రీపతి గౌరీపతి కాస్త చూసుకోండయ్యా నా సంగతి. గుట్టు విప్పి చెప్పరా నమో వెంకటేశ్వర, ఎలా సర్దుకున్నావో ఇద్దరి నడుమ. శంభో శివ శంకరా అమ్మో ఏం తెలివిరా, నీసిగలు గంగను సరిచేసినావురా. ముందని తెలుసుకోమంట, ఒకరి బాధ ఇంకొకరితో చెప్పుకోమంట, నైట్ పూట పక్క దిళ్ళు పంచుకోమంట. వెంకటేశ్వర ఎలా సర్దుకున్నావో ఇద్దరి నడుమ. శంభో శివ శంకరా అమ్మో ఏం తెలివిరా, నీసిగలో గంగను సరిచేసినావురా. రండి సార్, ఇదే మనం కన్స్ట్రక్ట్ చేసే అపార్ట్మెంట్. వర్క్ 9K స్టార్ట్ అయిపోయింది సార్. నమస్కారం సార్. నమస్తే సార్. ఆ పై ఫ్లోర్ వరకు స్లాబ్ కంప్లీట్ అయింది. ఇటు పక్క అన్ని బాత్రూమ్స్ వస్తాయండి, అటు పక్క ఏమో అన్ని బెడ్రూమ్స్ ఉంటాయి. ఆ కొంచెం స్లాబ్ మట్టికి కంప్లీట్ అవ్వాలండి. ఇక వాటర్ సప్లై, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ అన్ని తొందరలో అయిపోతాయి సార్. ఆ కింద అది ఒకటి పెండింగ్ ఉంది సార్. ఏమయ్యా కృష్ణ, ప్రాజెక్ట్ పూర్తి అవడానికి ఎంతకాలం పడుతుంది? 1 మంత్ పడుతుంది సార్. ఐసీ. ఎక్సలెంట్ కృష్ణ, మీ వర్కింగ్ నేచర్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ అపార్ట్మెంట్ ఇంత త్వరగా ఫినిష్ చేస్తున్నందుకు నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. మిమ్మల్ని సూపర్వైజర్ నుండి ఎగ్జిక్యూటివ్ మేనేజర్ గా ప్రమోట్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థాంక్యూ మేడం, థాంక్యూ వెరీ మచ్. ఒక్క కన్సైన్మెంట్ కూడా పూర్తి కాకుండానే మా ఆవిడ దగ్గర మార్కులు కొట్టేశావు. ఓకే,
తీరం ప్రవేతం సుప్రభాత నమస్కారం. అబ్బా సూదును దారం ఎక్కించ నాకు సత్తనాన్న, పెళ్ళైనా చేసుకుంటే దారం ఎక్కించడానికైనా పనుకోవచ్చునా? మనకు ఒక పిల్ల ఉన్నాయదా, ఆ కృష్ణగారులాగా నాకు ఇద్దరు పిల్లలు ఉంటేనా? రండి త్వరగా కుట్టండి. ఎవరో ఒకళ్ళు ఆ దారం ఇటు నేను కుడతాను, ఆ సూది నాకివ్వు నేను కుడతా. నీకు కిచెన్ లో పని ఉంది కదా, నువ్వు వెళ్ళు నేను కుడతాను. నీకు ఆఫీస్ వర్క్ ఉందిగా, నువ్వు వెళ్ళు నేను కుడతా. ఇదిగా కొట్టడం సంగతి తర్వాత ముందు సూదులో దారం ఎక్కించండి. ముందు సూదులో దారం ఎక్కించు నేను కుడతాను. సూదులో దారం ఎక్కించడం అంటే పప్పులో ఉప్పు వేసినట్టు కాదు, ఎలా పడితే అలా దూరదు, దానికి టెక్నిక్ కావాలి టెక్నిక్. నా వల్ల కాదు, నువ్వే దారం ఎక్కించు. మీరిద్దరు నా కళ్ళలో చూడండి, నిమిషంలో ఎక్కిస్తాను కళ్ళలో చూడండి. నువ్వు కూడా నువ్వు చూడండి. ఎక్కించాను. మరి ఏమనుకున్నారు, నువ్వు సూది తీసుకో, నువ్వు గుండి తీసుకో, కుట్టండి కుట్టు. అయిందా? సారీ కృష్ణ, నొప్పిగా ఉందా బావా? మంటగా ఉంది. నడవండి సార్, కరెంట్ బిల్. ఏంటి ఈ నెల తక్కువ వచ్చింది? అదే సార్, నాకు ఆశ్చర్యంగా ఉంది. చూసావా, నేను వచ్చాక డబ్బులు చాలా ఆదా అవుతుందా? అదేం కాదు, ఇప్పుడు మేడపైనగా పడుకునేది అందుకని. మీరు అదృష్టవంతులు సార్, ఒక భార్యతో సతమతం అవుతున్న ఈ రోజుల్లో ఇరుకింట్లో ఇద్దరు పిల్లలతో ఎలా అడ్జస్ట్ అవుతున్నారో ఇప్పుడు అర్థమైంది సార్. ఇప్పుడు అర్థమైందిగా, వెళ్ళు. ఇద్దరు పిల్లలంట, ఇద్దరు పిల్లలు, ప్రతి వాడికి లోకం అయిపోయింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుర్తుపట్టలేదా, నేను కడుపు నొప్పి డాక్టర్ని. ఓహో, కడుపు నొప్పి డాక్టర్ ఏ అన్నారు కదూ, నేను ఆ ఏ అన్నారు అనుకున్నాను. అయినా ఇప్పుడు కడుపు నొప్పి ఎవరికి లేదుగా. భలే జోకులేస్తారు సార్. ఏమా కడుపు నొప్పి తగ్గిందా? తగ్గిందండి. ఆవిడెవరు? ఆవిడ మా ఆవిడ. మరి ఈవిడ? ఈవిడ మా ఆవిడే. అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. ఈవిడ మొగుడు నేనే, ఆవిడ మొగుడిని నేనే, ఆవిడ ఈవిడ, ఈవిడ ఆవిడ. ఈసారి కన్ఫ్యూజన్ ఎక్కువైంది. ఆవిడ ఈవిడ, ఈవిడ ఆవిడ, ప్రతి వాడికి లోకం అయిపోయింది. యాక్టర్ అవ్వాలనుకున్నాను, పొరపాటున డాక్టర్ అయ్యాను. ఏం కాదులే, వదిలే బావా. వదిలేస్తే నువ్వే బాధపడతావు, పని మధ్యలో వదిలేయటం మగాడి లక్షణం కాదు. అబ్బా వద్దు బావా, నొప్పిగా ఉంది. ఉండు, కాసేపు ఓర్చుకున్నావు అంటే నొప్పి మాయమైపోతుంది. చిచి, పట్టపగలు పట్టపగ లేకుండా కాపురం చేస్తున్నారు. బావా ముందు నలకతి, నా కళ్ళు మండుతున్నాయి. అయిపోయింది అయిపోయింది, ఒక్క నిమిషం. కనీసం తలుపులు వేసుకోవాలన్న కామన్ సెన్స్ కూడా లేదు. అమ్మయ్యా నా పని అయిపోయింది. వచ్చేసిందా? నా నాలుగు పెడితే ఎలాంటి నలకైనా సరే బయటికి రావాల్సిందే. నలక సంగతి దేవుడు ఎరుగు, ముందు నా పని అయిపోయింది బాబు. నలక నడ్డం పెట్టుకుని నలుపుకున్నది చాలు. కంట్లో నలక పడితే ఆ బాధ కన్నవాడికి తెలుస్తుంది, లేదా కట్టుకున్న వాడికి తెలుస్తుంది, అయినా నీకేం తెలుస్తుంది? రజిత ఏంటిది చిన్నపిల్ల? చాలు నీ నాటకాలు, చాలు నువ్వు చేసిన మోసం, చాలు. అసలు సుజాత తెలుసా? ఐ డోంట్ బిలీవ్ యు. రజిత ప్లీజ్, నేనేం చెప్పినా నువ్వు నమ్మేలాలి, దానికి కాలమే సమాధానం చెప్తుంది. ఓకే. మనిద్దరిని ఇలా రజ చూస్తే బాగుంది. వెళ్దాం పద.
ఇది మెలికుటే. అమ్మా రామ్మా. అమ్మా నీకు హార్ట్ అటాక్ అని. నాకే మైరగమే, నిక్షేపంలో ఉన్నానమ్మా. మరి ఆ టెలిగ్రామ్? ఓహో అదా, నీకు మంచి పెళ్లి సంబంధం చూసావమ్మా. టెలిగ్రామ్ ఇస్తే గాని నువ్వు రావని. ఎన్నిసార్లు చెప్పాను నాకు అప్పుడే పెళ్ళొద్దని. ఏ వయసులో జరగవలసిన వచ్చట ఆ వయసులో జరగాలి. నీ ముండి పట్టుదల వదిలి మా మాట వినమ్మా. చూడు రజిత, మంచి సాంప్రదాయం, కుర్రాడు లక్షణంగా ఉన్నాడు, ఆస్తి అంతస్తు కూడా ఉన్నవాడు. ఇటువంటి సంబంధం మళ్ళీ రమ్మన్న రాదు రజిత. నువ్వు ఈ సంబంధం కాదనకమ్మా, మేమేం చేసినా నీ మేలు కోరే చేస్తాం కదమ్మా. బాగా ఆలోచించమ్మా. మీ ఇష్ట ప్రకారమే నేను పెళ్లి చేసుకుంటాను. ఎంత శుభవార్త చెప్పావమ్మా. పెళ్లి కొడుకు ఫోటో చూడలేదుగా, చూద్దుగనరా. అవసరం లేదు, మీకు నచ్చితే నాకు నచ్చినట్టే. ఏమండి మన అమ్మాయి పెళ్లికి ఒప్పుకుందండి. భగవంతుడా, అమ్మవారి దయవల్ల అంతా అనుకున్నట్టుగానే జరిగింది. అమెరికా సంబంధం, పైగా పైసా కట్నం అక్కర్లేదన్నారు. అంతా మన అమ్మాయి అదృష్టం అండి. పెళ్లి కళ్యాణ మంటపంలో జరిపిద్దాం. ఈ రోజే శుభలేఖలు అచ్చు వేయిస్తాను. చిన్న పొరపాటు జరిగిపోయిందండి. మన ఆఫీస్ లో పొరపాటు జరగడమా? అసలు ఏం జరిగింది, ఫ్యాక్ట్ చెప్పండి. ఏంటి బాబు చెప్పింది? నా కార్డు డబ్బులు తిని పొలం కైతే నాకిచ్చి తీరాడు వెళ్ళిన తర్వాత ఈ పొలం నాది ఇంకోలంటారా? అంటే ఒకే పొలం ఇద్దరికిస్తారా బాబు? వాట్, నువ్వు చెప్పేది నిజమా? ఏది ఆ డాక్యుమెంట్స్ చూపించే. ఇదిగోండి బాబు, నాకు ఇచ్చిన డాక్యుమెంట్స్ అండి. తమ కళ్ళారు చూడండి బాబు. మిస్టర్ జగన్నాథం, మాదాపూర్ ల్యాండ్ ఆల్రెడీ మనం అమ్మేశాం. మరి ఈ డాక్యుమెంట్స్ ఏంటి చెప్పు. నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా సార్? నిజమే చెప్పు, అబద్ధం ఎప్పుడు చెప్పకూడదు. మీరు ఆఫీస్ లో లేనప్పుడు బాబాయ్ మన ఆఫీస్కి వచ్చాడండి. మాదాపూర్ లో అరెకరం పొలం కావాలన్నాడండి. అప్పుడు హేమ నేను బాబాయ్కి దొంగ డాక్యుమెంట్లు ఇచ్చి డబ్బులు ఇద్దరం కొట్టేశాం సార్. రాస్కల్, ఇంకోసారి ఇలాంటి పని చేస్తే మిమ్మల్ని సస్పెండ్ చేయడమే కాదు, కటకటాలు లెక్కెట్టిస్తాను. వెళ్ళి పని చూస్తాం సుబ్బారావు గారు. వాళ్ళ వల్ల పొరపాటు జరిగింది, నేను క్షమాపణ కోరుతున్నాను. మీకు న్యాయం జరగాలి నేను చూస్తాను. బాబు రండి. శుభవార్త, అందరూ రండి, బేగ రండి. అదే ఇప్పుడు అందిన తాజా వార్త, మన కృష్ణ పెళ్ళం రజితకు పెళ్ళి, మళ్ళీ పెళ్ళి. ఒరే ఈస్ట్ వెస్ట్, లోటుకొచ్చినట్టు వాగేమంటే పీక పిసికి చంపేస్తాను. ఇదిగా నేను ఈస్ట్ వెస్ట్ అయి ఉండొచ్చు కానీ వేస్ట్ కానీ కాదు. కావాలంటే చూడు, ఇదిగా కృష్ణ రజిత మొగుడు పిల్లలు కాదంటే నా మాట ఎవరు వినలేదు. వాడు ఆరు సూత్రాలు చెప్పినప్పుడు అనుకున్నది ఏదో అడ్డదిడ్డమైన వ్యవహారం అని. మనలాంటి సంసారులుండే ఇళ్లలో అనుసయమ ఇలాంటి వారికి అతికించిందేంటి? ఏమండి ఇంట్లో ఒక క్షణం కూడా ఉండదు, వెంటనే ఖాళీ చేసేద్దాం. చౌర్కో మనం కూడా ఖాళీ చేసేద్దాం. ఉండవే, అందరం ఖాళీ చేసి వెళ్ళిపోతే ఈ కొప్ప కొల్లేరైపోతుంది. డోర్ మూయండి. అదిగో అనుసయం గారు రండి,
మీకోసం ఎదురు చూస్తున్నాం. కృష్ణ, కృష్ణ. ఏంటండి పిలిచారా? ఇది ఇల్లు అనుకుంటున్నారా? సానే కొంపు అనుకుంటున్నారా? దయచేసి నేను చెప్పేది వినండి. ఇంతవరకు ఆడిన నాటకాలు చాలు, ఇక మీదట మీరు ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. ఏమ్మా, నువ్వైనా కృష్ణ భార్యవేనా లేక ఆ టైపా? పిన్ని గారు, చిచ్చి, మిమ్మల్ని నా కూతురు అనుకోవడం నాకు అవమానంగా ఉంది. నిజం చెప్పు, నిజంగా నువ్వు ఇతని భార్యవేనా? కాదు. అంటే ఇద్దరు పిల్లల్ని అద్దెకి తెచ్చుకున్నావు అన్నమాట. అనసూయమ్మ గారు, మర్యాదగా మాట్లాడండి. పిన్ని గారు, మాది ఈస్ట్ గోదావరి జిల్లా రావులపాలెం అనే ఊరు. యాక్సిడెంట్ లో మా ఇద్దరు అమ్మ నాన్న చనిపోయారు. అప్పటి నుండి మా ఇద్దరిని మా తాతయ్య పెంచి పెద్ద చేశాడు. చిన్నప్పటి నుండి మా బావ అంటే నాకు పంచ ప్రాణాలు. శిలమా, శిలమా, బావెక్కడా? దేనికిరా? మా తోటలో తొలికాపు కాయలు మీ ఇద్దరికి ఇద్దామని. ఓహో, ఉండు బావా. వస్తున్నా. ఏంటి ఇదిగా బావా, తీసుకో. వస్తా బావా. సుజాత, నేను సిటీకి వెళ్తున్నాను, నీకు మంచి గిఫ్ట్ తెస్తాను. నాకు తెలుసులే, పట్టు చీర తెస్తావు కదా బావా. పట్టు చీరే కాదు, బంగారు గాజులు కూడా తెస్తాను. వస్తాను, బాయ్. ఇంకొంచెం పరిగెత్తు బావా, ఇంకొంచెం ఎత్తాలా. కొయ్యి నిజంగా కాయ కోసమా? నన్ను పడగొట్టాలి. ఆగమంటుండే సుజాత, ఆగు ఆగు ఆగమంటుండే ఆగు. సుజాత, మంచి కళ ముసలాడు పాడు చేశాడు. సుజాత, నీకు ఈ విషయం తెలుసా? ఏ విషయం? మన కృష్ణకి కృష్ణకి మంచి సంబంధం వచ్చింది. పిల్ల నాకు బాగా నచ్చింది. కృష్ణ నొప్పించి ఎలాగే పెళ్లి చేద్దాం అనుకుంటున్నా, నువ్వేమంటావు? ఏ ముసలోడా, దగ్గ రెచ్చిపోతున్నావేంటి? మా బావ పెళ్లి విషయంలో తలదూర్చావో, నీ తలకై ఉండదు. మా బావ పెళ్ళంటూ జరిగితే నాతోనే జరగాలి, లేకపోతే లేపుకుపోతా. ఓసే పిచ్చి మోహమా, కృష్ణ మీద నీకు ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికే ఇలా అన్నానే. అసలు నువ్వు పుట్టిందే కృష్ణ కోసమే. మంచి ముహూర్తం చూసి మీ ఇద్దరికి పెళ్లి చేస్తాలే. సరే, ముందు జాకెట్లో దాచిన కృష్ణని బయటికి దిగి ఊపిరాడక చేస్తాడు. పిచ్చి పిల్ల. బాబా, ఇప్పుడు నిన్ను అర్జెంట్గా చూడాలనిపిస్తుంది బాబా. సుజాత, సుజాత, సుజాత. బావా, నిజంగా నీకు నిండు నూరేళ్ళు. ఇప్పుడే తలుచుకున్నానో లేదో ప్రత్యక్షం అయిపోయావు. ఏ సుజాత, నీకు శుభవార్త తెచ్చాను చూడు. ఏంటి బాబా శుభవార్త? ఏ వార్త కోసం ఇన్నాళ్ళు ఎదురు చూసావు ఆ వార్త? ఏ వార్త వింటే సిగ్గుతో మొగ్గలా మారిపోతావు ఆ తీపి వార్త? బాబా బాబా, త్వరగా వార్త అంటూ చెప్పు బాబా. ఎలా చెప్తాను? ఏ ఈ కవర్ లో ఉంది ఆ శుభవార్త. ఓ సుజాత, తెచ్చా మంచి వార్త. బావో, ఏమి వార్త? ఊరించొద్దు కాస్త, చెబితే ఏమి చేస్తా? నువ్వు కోరిందేస్తా?
తెగ మురిసిపోయి మై మరచిపోయి నన్ను ముద్దు పెట్టే వార్త తెగ మురిసిపోయి మై మరచిపోయి నన్ను ముద్దు పెట్టే వార్త పిల్లో ఓ సుజాత తెచ్చా మంచి వార్త బాబో ఏమి వార్త ఊరించొద్దు కాస్త వార్త కాదిది పూట వార్త నీ చెవిన పడితే రసపట్టు తేనె వార్త నీ నుండి జారే సాతి చినుకు వంటి వార్త నా గుండె చేరే కాదా ముత్యాల వార్త అది ఇచ్చటైన మరి ఎచ్చటైన బహుముచ్చటైన వార్త ముచ్చెమటలొచ్చి ముద్దైతే నేను ఆ పొత్తు తీపి వార్త పిల్లో సుజాత తెచ్చా మంచి వార్త బావో ఏమి వార్త ఊరించొద్దు కాస్త పైన వెన్నెల చందమామ వార్త ఈ గాలిలోన కమ్మని మల్లె పూల వార్త నా కన్నె మనసే కోరిన శృంగార వార్త సన్నాయి రాగం పలికే కళ్యాణ వార్త నన్ను మెచ్చుకున్న ప్రియురాలి కంటి చూపే ప్రేమ వార్త నీ నచ్చి నోడి కొసవేలు నాకు అందిస్తే పెళ్లి వార్త పిల్లో ఓ సుజాత తెచ్చా మంచి వార్త బావో ఏమి వార్త ఊరించొద్దు కాస్త చెబితే ఏమి చేస్తా నువ్వు కోరిందేస్తా తెగ మురిసిపోయి మై మరచిపోయి నన్ను ముద్దు పెట్టే వార్త తెగ మురిసిపోయి మై మరచిపోయి నన్ను ముద్దు పెట్టే వార్త పిల్లో ఓ సుజాత తెచ్చా మంచి వార్త బావో ఏమి వార్త ఊరించొద్దు కాస్త ఏమిట్రా ఇది? ఇతని పేరు పృథ్వీ, చాలా మంచివాడు, మన సుజాతకి సరైన చోడు, అందుకే ఇతనితో పెళ్లి చేయడానికి ఒప్పుకున్నా తాతయ్య. అసలు నీకు మత్తునే మాట్లాడుతున్నావా? చిన్నప్పటి నుంచి అది నువ్వే మొగుడని నీ మీద ఆశలు పెట్టుకుని ఉంటే బయట సంబంధం అంటావు ఏంటి? అది కాదు తాతయ్య, నాకు ఏనాడు సుజాత మీద అటువంటి అభిప్రాయం లేదు. తాతయ్య నానమ్మ, సుజాతకి పెళ్లి చేసే బాధ్యత నాపై ఉంది. మన స్తోమతకు మించిందైనా మంచి సంబంధం అని ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. ఈ పెళ్లి చేస్తే సుజాత జీవితం చాలా బాగుపడుతుంది. వాడే పని నీ మంచి కోసం చేస్తాడా? ఊరుకో తల్లి, మా బావ మనసు కష్టపెట్టడం ఇష్టం లేక నా మనసు చంపుకొని ఆ పెళ్లికి అంగీకరించాను. ఏమండి, కృష్ణని రెండు రోజులు ఉండవనొచ్చుగా? సుజాత చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న లేకుండా ఒంటరిగా పెరిగింది. తెలిసి తెలియక ఏదైనా పొరపాటు చేస్తే కడుపులో దాచుకోగాని కన్నీళ్ళు మాత్రం పెట్టించబాకు. కృష్ణ, సుజాత నీకు మరదలైతే నాకు భార్య, సుజాతకి ఏ లోటు లేకుండా చూసుకుంటాం. వెళ్ళిరా బాబు. బావా, ఏంటా కన్నీళ్ళు?
బంగారం లేక భర్త దొరికాడు. నేను చూడటానికి అప్పుడప్పుడు వస్తానుగా. తప్పకుండా వస్తాను. వస్తాను. ఓకే ఎడకు. సుజాత, మీ బావకి స్మోకింగ్ అలవాటు ఉందా? చిచి, అలాంటి చెడ్డ అలవాట్లు లేవండి. అంటే నేను చెడ్డవాణ్ణా? అయ్యో అలా అని కాదండి. జస్ట్ జోకియా, కమ్ ఆన్. నేను కిస్ చేస్తే బాగుందా? మీ బావ కిస్ చేస్తే బాగుందా? జస్ట్ జోకియా. సీరియస్, మీ బావ ముద్దు పెట్టిన చుట్టూనే నేను పెడతా. ఎంతో కాదు ఇది ఈ సిగరెట్. అలా రోజు చిత్రహింసలు పెడుతున్నా భరించాను, కానీ ఒకరోజు ఈ ఫోటో చూసి మోసపోయాను. ఎంత మర్చిపోదాం అనుకున్నా. ఓడు ఓడు ఓడనే నీ వంక మొగుడు ఓ కిష్టగాడే గుర్తుకొస్తున్నాడు. నాకు మనశ్శాంతి కావాలి. అవును, నాకు మనశ్శాంతి కావాలి. సుజాత, సుజాత ఏంటండి? వెళ్ళి కాఫీ పెడితేసరా. అలాగే అండి. అమ్మగారు, కాఫీ నేను పెట్టి తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. సరే, త్వరగా తీసుకురా. అలాగే. అసలు విషయం నేను చెప్తాను. రజిత కృష్ణ ఇల్లు దొరక బాధపడుతుంటే ఇక్కడ తీసుకొచ్చి మొగుడు పెళ్ళాలని చేశాను. నన్ను క్షమించనుడా. అందులో నీ తప్పేం లేదత్తమ్మా, నీ స్థానంలో ఎవరన్నా అలాగే చేస్తారు. ఇంకో విషయం కూడా చెప్తాను, రజిత కృష్ణను మనసారా ప్రేమించింది, అది కూడా నాకు తెలుసు. అలాగా అయితే మనం అందరం వెళ్ళి ఇప్పుడు ఆ పెళ్లిని ఆపాలి. కృష్ణబాబుకి రజితకి పెళ్లి చేయాలి. ఆ పెళ్లి ఏర్పాట్లన్నీ నేను చూస్తా. కృష్ణబాబుకి ఆడపడుచుగా నేను ఉంటాను. వెరీ గుడ్. పెద్ద నేనే. పెళ్ళికి నేను వస్తాను. తప్పదుగా. పదండి 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 పదండి. Thank you.
కేశవాయ స్వాహ అమ్మ పెళ్లి కుమార్తెను తీసుకురండి. ఎంతమంది జీవితంతో ఆడుకుంటారు నువ్వు? నా కాబోయే భర్తను కొట్టడానికి నువ్వెవరు? వీడు నీకు కాబోయే మొగుడైతే సుజాతకు ఆల్రెడీ మొగుడు తెలుసా నీకు? అయితే సుజాత నీ భార్య కదా? ఇదంతా నా వల్ల జరిగిన పొరపాటమ్మా, నన్ను క్షమించు. అవునమ్మా, మేమందరం పొరపడ్డాం. వీడిని ముక్కలు ముక్కలుగా నరికిన పాపం లేదు. ఎరా, ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటావు, ఎంతమంది జీవితాలు తాడుకుంటావు? వాడుకుంది నువ్వు, సుజాతని వాడుకుని వాడుకుని నాకంట కట్టావు, అది నీ తప్పు కదా. ఇప్పుడు రజతని పెళ్లి చేసుకుందామంటే నీకు దానికి కూడా లింక్ ఉందా? నా బతుకు ఎప్పుడు ఎంగికుడు బతుకేనా? ఏం కూసావరా? ప్రతిసారి నా దారి కట్ట వస్తుంది నిన్ను. పృథ్వీ, పని మనిషి చావు కారణం నువ్వేం తెలుసు, నీ భార్య నిర్దోషం తెలుసు, అనుమానంతో నిన్ను ఫాలో చేస్తున్నాం, మరో నేరం చేస్తూ దొరికిపోయావు. కానిస్టేబుల్ సార్, అరెస్ట్ చేయం. ఓకే సార్. సుజాత, అనుమానం నన్ను రాక్షసుని చేసింది, శిక్ష అనుభవించాల్సింది. నీలో మార్పు వచ్చింది, అంతే చాలు. తీసుకురండి. ఓకే సార్. రజిత, మేమందరం దగ్గరుండి మీ ఇద్దరికి పెళ్లి చేయాలని వచ్చాం. అవును కృష్ణ, ముందు నిన్ను పెళ్లి కొడుకుని చేయాలి పదా. ఆగండి, ఆవిడ మనసులో ఏముందో మనకు తెలీదు. రజిత మనసు నీకు తెలుసు, నాకు తెలుసు. సూర్యుడు వికసించాడు, మబ్బులు విడిపోయాయి. మబ్బులు వికసిస్తున్నాయి. రజిత పెళ్లి కూతురులా సిగ్గుపడిపోతుంది. నాకెందుకో మొదటి నుంచి అనుమానంగానే ఉంది. ఏమని? మా అమ్మాయి మనసులో ఇలాంటి ప్రేమ కదేదో ఉందని. అల్లుడు, ఇంతకాలం ఎరికి ఇంట్లో ఇద్దరితో కాపురం చేసావు, ఇక మీదటైనా పెద్ద ఇంట్లో హ్యాపీగా ఒకే పిల్లంతో ఎంజాయ్ చేయి. ఇంత చిన్న ఇంట్లో అంత పెద్ద పోర్షన్ ఎక్కడుందమ్మా? నీళ్లు కాళ్ళు చేయిస్తున్నాను బావా. నాకు ఇల్లు దొరికే వరకు మీ ఇంట్లోనే ఉంటాను బావా. అమ్మో, మళ్ళీ ఆ ఇంట్లో ఈ ఇద్దరితోనా?